అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ లిక్కర్ స్కామ్ని బాగా పొట్టు బిగించిందనే చెప్పాలి. రీసెంట్గా చాలామంది రాజకీయ నేతలు అరెస్ట్ అవుతున్నాం మనం చూస్తున్నాం. అలాగే మన తెలంగాణకు చెందిన కవిత గారు కూడా నోటీసులు పంపించినట్టు మనకు తెలుస్తుంది. యాక్చువల్గా ఏంటంటే రీసెంట్ డెవలప్మెంట్ లిక్కర్ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ కాకముందే ఆయన్ని యాక్చువల్గా అంతకుముందే ఒకసారి సిబిఐ పిలిచారు. ఆయన వెళ్ళలేదు, సండే వస్తానన్నారు. సరే మళ్ళీ సండే రమ్మన్నారు, సండే వెళ్ళారు. వెళ్ళకముందే సిసోడియా ట్వీట్ చేశారు, నేను అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కొన్ని నెలల పాటు జైల్లో ఉండాల్సి రావచ్చు అని ఆయన ట్వీట్ చేశారు. అలాగే ఆప్ ముఖ్యమంత్రి గారు కూడా కేజ్రీవాల్ కూడా ట్వీట్ చేశాడు, మా వాడిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది మా ఉప ముఖ్యమంత్రిని అని. అంటే వాళ్ళకి ముందే అర్థమైంది, సిబిఐ పిలుస్తున్నారంటే అరెస్ట్ చేస్తారు అని ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే సండే దాదాపు 8 గంటల పాటు ఆయన్ని విచారించి తర్వాత అరెస్టు డిక్లేర్ చేశారు. మండే కోర్టుకు పెట్టారు, కోర్టు 14 డేస్ రిమాండ్కి ఇచ్చింది. సో ఇప్పుడు ఈ కేసులో ఈయనతో పాటు 4 అరెస్ట్ అయినట్టు లెక్క. ఒకటి మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీ ఎంపీ, వాళ్ళ అబ్బాయి మాగుంట రాఘవల్ రెడ్డి. ఓకే. రెండోది విజయసాయిరెడ్డి, వాళ్ళ అల్లుడు శరత్ చంద్రారెడ్డి. ఓకే. తర్వాత కవిత వాళ్ళ ఎక్స్ సిఏ గోరంట్ల బుచ్చిబాబు. ఈ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. సో నెక్స్ట్ స్టెప్ కవిత మీదైనా అన్న ఒక బిగ్ క్వశ్చన్ ఇక్కడ జరుగుతుంది. యాక్చువల్గా ఈరోజు ఇక్కడ ఉన్న తెలంగాణలోని బీజేపీ కేంద్ర కమిటీ సభ్యుల్ని అర్జెంటుగా రమ్మని అమిత్ షా ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. వీళ్ళందరూ హుటాహుటిన బయలుదేరి వెళ్ళారు. దీనికి ప్రధాన కారణం బయట వినిపిస్తున్నది ఏంటంటే, ఇప్పుడు కవితను కానీ మనం అరెస్ట్ చేస్తే మనకి ఇది అడ్వాంటేజ్ అవుతుందా, డిసడ్వాంటేజ్ అవుతుందా? కేసీఆర్ దీన్ని ఏమన్నా సింపతికి ఉపయోగించుకునే అవకాశం ఉందా? ఒకవేళ ఉపయోగించుకుంటే మనం ఏం చేయాలి ముందుగానే అన్నది చర్చ కోసమే పిలిచారనేది ఒక టాక్ అన్నమాట. ఎందుకంటే కవితను కానీ అరెస్ట్ చేస్తే ఇది రివెంజ్ కోసమే బీజేపీ ఇలా చేస్తుందని కేసీఆర్ గగ్గోలు చేసే అవకాశం ఉంది. ఆ రకంగా కవిత ఒక లేడీ కాబట్టి అమ్మాయిని కూడా చూడకుండా వీళ్ళు కావాలనే కేసులు ఇరికించి ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే మేము మోడీ క్యాంటీగా వివిధ రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నాం కాబట్టి, బీఆర్ఎస్ పెట్టాం కాబట్టి మమ్మల్ని మొగ్గలోనే తుంచేయడానికి కేసీఆర్ కవితను అరెస్ట్ చేయబోతున్నారు, బీజేపీ కవితను అరెస్ట్ చేయబోతున్నారు అనేది కేసీఆర్ వాడుకునే అవకాశం ఉంది కదా. అట్లా వాడుకోకుండానే మనం ఏం చేయొచ్చు? మనం ఏం చేయాలంటే, మేము నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాం కవితనే కదా. ఆల్రెడీ మా మిత్రపక్షం వైసీపీ, అంటే అనఫిషియల్గా మిత్రపక్షం వైసీపీ, 2 ఎంపీలు, వాళ్ళ 1 ఎంపీ అల్లుడు, 1 ఎంపీ కొడుకు, వాళ్ళని అరెస్ట్ చేసాం, జైల్లో ఉన్నారు. ప్లస్ ఆప్ సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రినే మేము అరెస్ట్ చేసాం. కాబట్టి మాకు ఇక్కడ ఏ రాజకీయ పార్టీలు అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ లిక్కర్ కేసులో 100 కోట్ల ముడుపులో అందాయనేది మాకున్న ఇన్ఫర్మేషను. దాన్ని ఈడీ అండ్ సిబిఐ 2 సంస్థలు కూడా ఎన్క్వైరీ చేస్తున్నాయి. వీటిలో వచ్చిన ఆధారాలను బట్టి కవిత పేరు కూడా ఉంది. సాక్షాత్తు కోర్టు కూడా మొన్న కవిత పేరు ఉంది అనేదే పేర్కొన్నది. కవితకు కూడా ఈ లిక్కర్ కేసులో సంబంధం ఉన్నట్టే కోర్టు కూడా చెబుతున్నది. కాబట్టి దీన్ని బాగా జనంలోకి తీసుకెళ్ళాలి అనేది అమిత్ షా వీళ్ళకి గైడెన్స్ ఇవ్వబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది, బీజేపీ స్టేట్ బీజేపీ కమిటీకి. సో మీరు దీన్ని బలంగా జనంలోకి తీసుకెళ్ళండి, అప్పుడు మనం కక్షపూరితంగా చేస్తున్నాం అనేది నమ్మరు, కవిత కూడా ఇన్వాల్వ్ అయిందని నమ్ముతారు లిక్కర్ కేసులో అనేది బీజేపీకి ఉన్న స్టాండ్. దానికోసం అమిత్ షా అర్జెంటుగా పిలిచారు, నోటీసులు అయితే పంపించారు కానీ, నోటీసులు పంపించారు కానీ ఈవిడ ఇంకా వాటిని తీసుకోవడం కానీ లేదు. అంటే చెప్పారు ఆవిడ ఇంకా పిలిచారు కానీ ఇంకా ఎన్క్వైరీకి నోటీస్ ఇచ్చి పిలవలేదు. ఓకే. సో ఇది బేసిక్గా ఏంటంటే 2021-22 ఢిల్లీ లిక్కర్ పాలసీ,
ఆ పాలసీ తయారీ అప్పుడే సౌత్ లాబీ అంటారు, సౌత్ లాబీ ఇన్వాల్వ్ అయిందని. అందులో ముఖ్యంగా రాబిన్ డిస్టిలరీస్ అరుణ్ రామచంద్రన్ పిల్లయ్య పేరు ప్రధానంగా వినిపిస్తుంది. సో ఈ లాబీలో మనకి శ్రీనివాసరెడ్డికి చెందిన ఒక లిక్కర్ లాబీ ఉంది, తర్వాత శరత్ చంద్రారెడ్డి ఆయన భార్య కనికారెడ్డి వాళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయినారు, తర్వాత కవిత కూడా ఇన్వాల్వ్ అయినారు అనేది మనకు తెలుస్తుంది ఈ రాబిన్ డిస్టిలరీస్లో భాగంగా. ఓకే, వీటిలో దినేష్ అరోరా అనే ఒక కీలకమైన వ్యక్తి అప్రూవర్గా మారాడు, అతనే కవిత పేరు కూడా చెప్పాడనేది మనకు అర్థమవుతోంది. సో కవిత తరపు నుంచి మాజీ సీఏ చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు ఢిల్లీలో ఒక ఆ లిక్కర్ ఎక్కడెక్కడ మనం సెట్ చేస్తే కొత్త లిక్కర్ షాపులు కానీ లేకపోతే డిస్ట్రిబ్యూషన్ కానీ ఎక్కడ చేస్తే బాగుంటుంది దీని మీద అంతా కూడా సర్వే చేసింది ప్రధానంగా బుచ్చిబాబు అని. అట్లాగే లిక్కర్ పాలసీని డిజైన్ చేసే దాంట్లో కూడా బుచ్చిబాబు పాత్ర ఉందని చెబుతున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు అంటే 2021 వరకు కూడా ఢిల్లీలో ప్రధానంగా గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే లిక్కర్ షాపులు నడిచేవి. అయితే దాన్ని వాళ్ళు రేషనలైజ్ చేసి దాన్ని ప్రైవేటైజ్ చేస్తారు. ఆ ప్రైవేటైజేషన్ పాలసీని ముందే ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనేది ప్రధానమైన ఆరోపణ. దీంట్లో ఈడీ కానీ సిబిఐ కానీ చాలా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ జరుపుతూ ఉంది. అంటే ముఖ్యంగా వీళ్ళందరి కాన్ఫరెన్స్ కాల్స్ అంతా కూడా అది రికార్డు సంపాదించింది ఫోన్లో నుంచి. అంటే దాంట్లో కవిత ఉంది, మనీష్ అరోరా ఉన్నాడు, తర్వాత రామచంద్రన్ పిల్లయ్య ఉన్నాడు, శరత్ చంద్రారెడ్డి వీళ్ళందరూ, ఇప్పుడు నేనైతే ఇంతకుముందు ఏ పేర్లు చెప్పానో జైల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుకున్నారు. అట్లాగే 36 మందికి చెందిన 1,38,00,000 విలువ చేసి 170 సెల్ ఫోన్లను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఓకే, తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కనికారెడ్డి అసలు పేరు కనికా టెక్రీవాల్, శరత్ చంద్రారెడ్డికి సెకండ్ వైఫ్ ఆమె. పెళ్లి చేసుకున్నాక రెడ్డి అని మార్చుకుందాం, ఆమె యాక్చువల్గా నార్త్ ఇండియన్, సో రెడ్డి అని పెట్టుకున్నది. ఆమెకు గెట్ సెట్ గో అనే ఒక ఎయిర్లైన్స్ ఉంది, ఆ ఎయిర్లైన్స్ ప్రైవేట్ ఎయిర్లైన్స్ కాబట్టి ఆమె మన బేగంపేట నుంచి ఆపరేట్ అవుతుంది. బేగంపేటలో సెక్యూరిటీ చూసేది ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ, రెండోది స్క్రీనింగ్ లేదు అక్కడ. అందుకని ఈ ఫ్లైట్లో నుంచే డబ్బులు పోయినాయి అనేది సిబిఐ ఆరోపణ. అందుకని ఎయిర్పోర్ట్ అథారిటీని కూడా సిబిఐ అడిగింది, బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఏ ఫ్లైట్లు ఎప్పుడెప్పుడు ఆపరేట్ అయినాయి మొత్తం లిస్ట్ ఇమ్మని అడుగుతుంది. సో వాళ్ళు చాలా సిస్టమేటిక్గానే ఈ కేసులో వస్తున్నారు. ఖచ్చితంగా వితిన్ 1 మంత్లో కవిత అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దానికి గ్రౌండ్ కూడా ఈరోజు అమిత్ షా ప్రిపేర్ చేస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీకి దీనివల్ల మెడకి ఏమైనా చుట్టుకునే పెను ప్రమాదం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా వాళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేసి కవితని అరెస్ట్ చేయబోతున్నారు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.